మోదీ ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న వెల్లడించారు కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా గ్రామాల్లో ఇంటింట జ్వర పరీక్షలు నిర్వహించాలని గ్రామీణ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు కోవిడ్ అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు తరలించే అంశంపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారులను ఆదేశించారు వచ్చే నెల ముప్పై వరకు రెగ్యులర్ సాధారణ రైళ్లలో ప్రయాణించడానికి బుకింగ్ చేసుకున్న టికెట్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది ప్రయాణికులు చెల్లించిన సొమ్మును తిరిగి చెల్లించనున్నట్టు పేర్కొంది కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల రూపాయల భారీ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న వెల్లడించారు రెండు రోజుల క్రితం ప్రధానంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఉద్దీపనకు సంబంధించిన వివరాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి నిన్న ప్రకటించిన రెండవ విడత వివరాల్లో ప్రధానంగా వలస కార్మికులు రైతుల సంక్షేమంపై దృష్టిని సారించారు కరోనా కారణంగా అనుభవంలోకి వచ్చిన వలస కార్మికుల రేషన్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఒకే దేశం ఒకే రేషన్ విధానాన్ని రెండు వేల ఇరవై ఒకటి మార్చు కల్లా అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు వలస కార్మికులందరికీ పీడిఎస్ కార్డులు లేకున్నా వచ్చే రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తామని చెప్పారు అదేవిధంగా వలస కార్మికులకు ఇళ్ల నిర్మాణంతో పాటు రైతులకు రుణం వంటి అనేక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా గ్రామాల్లో ఇంటింటా జ్వర పరీక్షలు ప్రభుత్వం చేపట్టింది ఏఎన్ఎం ఆశా వర్కర్లు అంగన్వాడీల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టి ప్రజల్లో వ్యాధి లక్షణాలను గుర్తించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర అధికారులను ఆదేశించారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి జలుబు జ్వరం దగ్గు గొంతు నొప్పి ఊపిరితిత్తుల్లో న్యూమోనియా వంటి లక్షణాలు వివరాలను సిబ్బంది నమోదు చేస్తారు ఎవరికైనా జ్వరము కరోనా సంబంధిత లక్షణాలు ఉన్నట్లయితే అటువంటి వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు ఈ సర్వేలో రాష్టంలోని దాదాపు నలభై నాలుగు వేల మంది సిబ్బంది పాల్గొంటారు ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అధికారులు మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే చేస్తున్నప్పుడు ఎవరికైనా వైరస్ లక్షణాలున్నాయేమో తెలుసుకోవాలని ఆసుపత్రుల్లో ఓపీడీ సేవల వద్ద సాధారణ వ్యాధులు కరోనా సంబంధిత వ్యాధి గ్రస్తులను వేరువేరుగా నమోదు చేయాలని సూచించారు ఇతర ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చిన వారిలో కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ పద్నాలుగు రోజులు ఇళ్లలోనే క్వారంటైన్లో ఉండేలా చూడాలని పేర్కొన్నారు కరోనా వ్యాప్తి కట్టడికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఏఎన్ఎం ఇతర వైద్య సిబ్బంది భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు కోవిడ్ పంతొమ్మిది కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు తరలించే అంశంపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారులను ఆదేశించారు కరోనా వైరస్ నియంత్రణకు చర్యలు రైతు భరోసా కేంద్రాలపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నిన్న ముఖ్యమంత్రి స్థాయి సమీక్ష నిర్వహించారు లాక్డౌన్ను క్రమంగా ఎత్తివేస్తూ అనుసరించవలసిన ప్రణాళికపై సమావేశంలో చర్చించారు సినిమా థియేటర్లు రెస్టారెంట్లు ప్రజా రవాణా విద్యా సంస్థలు మొదలైన వాటిలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు కొనసాగించాలో నిర్దిష్ట విధానాలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు వందల తొంభై కంటైన్మెంట్ క్లస్టర్లుండగా వీటిలో డెబ్బై ఐదు క్లస్టర్లలో ఇరవై ఎనిమిది రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో వీటిని డీనోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య విస్తరణ అధికంగా ఉన్న ఇరవై రెండు క్లస్టర్లలో ఐదు వందల మీటర్ల కంటైన్మెంట్ ప్రాంతం ఐదు వందల మీటర్ల బఫర్ జోన్ కలుపుకుని ఒక కిలోమీటర్ పరిధిలో ఆంక్షలు కఠినంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు వలస కూలీలకు ఆకలి బాధలు లేకుండా భోజనము త్రాగునీరు సదుపాయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని నడుచుకుంటూ వెళుతున్న వారిని గుర్తించి స్వస్థలాలకు పంపించడంపై ఆలోచన చేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు టెలిమెడిసిన్ ను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా మందులను ఇంటికే సరఫరా చేయడానికి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక ద్విచక్ర వాహనాన్ని జులై నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కరోనా లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు పౌర విమానయాన శాఖ నిర్వహిస్తున్న వందే భారత్ మిషన్ పరిధిలో నిన్న నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు రాత్రి పది గంటల తర్వాత కౌలాలంపూర్ నుంచి నూట పదిహేడు మంది ప్రయాణికులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోగా మనీలా నుంచి ఈ తెల్లవారుజామున వచ్చిన మరొక ప్రత్యేక విమానంలో నూట నలభై తొమ్మిది మంది వాషింగ్టన్ నుంచి ఢిల్లీ మీదుగా వచ్చిన మరొక విమానంలో నూట అరవై మూడు మంది హైదరాబాద్ చేరుకున్నారు కాగా హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికులందరికీ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత క్వారంటైన్కు తరలించారు ఈ నెల పదిహేడు వరకు తొలి దశ వందే భారత్ మిషన్ కింద భారతీయులను స్వదేశానికి తీసుకొస్తారు తిరిగి ఇరవై రెండవ తేదీ నుంచి రెండవ దశ వందే భారత్ కార్యక్రమం ప్రారంభమవుతుంది వచ్చే నెల ముప్పై వరకు రెగ్యులర్ సాధారణ రైళ్లలో ప్రయాణించడానికి బుకింగ్ చేసుకున్న టికెట్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది ప్రయాణికులు చెల్లించిన సొమ్మును తిరిగి చెల్లించనున్నట్టు పేర్కొంది అయితే వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ఈ నెల పన్నెండు నుంచి ప్రారంభమైన ప్రత్యేక రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయి రెగ్యులర్గా నడిచే రైళ్లలో మెయిల్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ సబర్మన్ రైళ్లు జూన్ ముప్పైవ తేదీ వరకు ప్రయాణించడానికి చేసుకున్న టికెట్ల బుకింగ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ వివరించింది టికెట్ ఖరీదును తిరిగి చెల్లిస్తామని ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకున్న వారికి ఆన్లైన్లోనే రీఫండ్ చేరుతుందని వెల్లడించింది కౌంటర్ ద్వారా టికెట్ రిజర్వ్ చేసుకున్న వారు ప్రయాణ తేదీ నుంచి అరవై రోజుల్లోగా ఎప్పుడైనా రీఫండ్ పొందవచ్చు తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా మరో నలభై ఏడు మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పద్నాలుగు వందల పద్నాలుగుకు పెరిగింది వీరిలో నలభై మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారే కాగా మరో ఐదుగురు రంగారెడ్డి జిల్లా నుంచి మరో ఇద్దరు రాష్ట్రానికి తిరిగి వచ్చిన వలస కార్మికులు ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది దీంతో వలస కార్మికుల్లో ఇంతవరకు నలభై రెండు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి నిన్న మరో పదమూడు మంది డిశ్చార్జ్ కావడంతో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య తొమ్మిది వందల యాభై రెండుకు పెరిగింది ప్రస్తుతం ఆసుపత్రుల్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది చికిత్స తీసుకుంటున్నారు రాష్ట్రంలో ఇంతవరకు ముప్పై నాలుగు మంది కోవిడ్ పంతొమ్మిది చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే ఇలా ఉండగా గత పద్నాలుగు రోజులుగా కరోనా పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాల సంఖ్య ఇరవై ఆరుగా కొనసాగుతోంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు ఐసీఎంఆర్ అనుమతి వచ్చినట్టు జిల్లా వైద్యాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలో హైదరాబాద్ వరంగల్ తర్వాత ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి లభించినట్టయింది దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుమానితులకు పరీక్షలు నిర్వహించడం మరింత సులభతరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు రాష్ట్రంలో నిలిచిపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు పంపే ప్రక్రియలో భాగంగా నిన్న ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి మధ్యప్రదేశ్లోని రేవా జబల్పూర్లకు శ్రామిక్ రైల్లో పన్నెండు వందల మంది వలస కార్మికులను తరలించారు వలస కార్మికుల తరలింపు సందర్భంగా రెవెన్యూ పోలీసు రైల్వే అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో నిన్న ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు రాష్ట్రంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన జిల్లాల్లో నిన్న ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది ఆకాశవాణి కోవిడ్ పంతొమ్మిది రౌండప్ ఇంతటితో సమాప్తం